హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్ మగవాళ్ళలో వీర్య కణాల శాంపిల్ని ఫ్రీజ్ చేసుకోవడం అవసరమా ఇది అందరూ చేసుకోవాల్సి ఉంటుందా సంతానలేమి ప్రాబ్లంతో సఫర్ అయ్యే కపుల్స్ లేదా పర్టిక్యులర్గా కొంతమందికే మేము ఇది అడ్వైజ్ చేస్తామా దాని గురించి ఇవాళ మాట్లాడతానండి నువ్వు మొదటిగా మగవాళ్ళ సైడ్ నుంచి సంతానలేమితో ప్రాబ్లంతో కపుల్ వచ్చినప్పుడు వైఫ్కి ఎన్నో రకాల టెస్ట్స్ ఉంటాయండి స్కాన్స్ ఉంటాయి ట్రీట్మెంట్స్ ఉంటాయి బట్ మగవాళ్ళ సైడ్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అడిగేది వీర్య కణాల పరీక్ష ఈ వీర్య కణాల పరీక్షలో మేము నంబర్ కణాల కౌంట్ ఎలా ఉంది కదలిక ఎంత పర్సంటేజ్ ఉన్నాయి వాటి షేప్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ పారామీటర్స్ మేము చెక్ చేయడం జరుగుతుంది శాంపిల్లో ఒకవేళ కణాల కౌంట్ ఇవన్నీ కూడా బాగానే నార్మల్గానే ఉన్నాయి అనుకోండి ఎక్కువగా మేము ఫ్రీజింగ్ అడ్వైజ్ చేయము లేదు ఎవరిలో అయితే కౌంట్స్ నార్మల్ రేంజ్లో లేవు తగ్గాయి అండ్ తగ్గాయి అన్న వెంటనే ఇమీడియట్గా డిక్లేర్ చేయకుండా మళ్ళీ రిపీట్ చేయమని చెప్తాం అట్లా రెండు మూడు సార్లు చేసినప్పటికీ కూడా కణాలకౌంట్స్ రిపీటెడ్గా తక్కువనే ఉన్నాయనుకోండి రీజన్ ఏంటి కనుక్కొని వాళ్ళకి ట్రీట్మెంట్ కుదురుతుందా లేదా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ఇవన్నీ చేసే ముందుగా ఒకటి లేదా రెండు శాంపుల్స్ ఫ్రీజ్ చేయమని చెప్తాం రీజన్ వచ్చేసి మీరు చేసుకునే ట్రీట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయన్న గ్యారెంటీ ఉండదండి అండ్ ఈ ట్రీట్మెంట్లు తీసుకుంటున్న టైంలో బాడీలో కణాల కౌంట్ ఇంకా కూడా తగ్గిపోయే అవకాశాలు ఉండొచ్చు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఒకటి లేదా రెండు శాంపుల్స్ మనము బ్యాకప్ లాగా పెట్టుకుంటే ఫ్యూచర్ ట్రీట్మెంట్స్కి చాలా హెల్ప్ అవుతాయి ఆ ఉద్దేశంలో కౌంట్స్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళలో సిమెంట్ శాంపుల్ ఫ్రీజింగ్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది సెకండ్ సిచ్యువేషన్ ఎక్కడ ఫ్రీజ్ చేయమని చెప్తాము అంటే ఎవరైతే కపుల్స్ ఐవీఎఫ్ టెస్ట్యూబ్ బేబీ పద్ధతి లాంటి ట్రీట్మెంట్ డిసైడ్ అయ్యారు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకున్నారు వైఫ్కి ఎగ్ సైజ్ పెరగడానికి పది పన్నెండు రోజులు మేము తనకి ఇంజెక్షన్స్ ఇచ్చి ప్రిపేర్ చేస్తాం ఫైనల్గా ఏ రోజైతే తనకు మత్తు ఇచ్చి ఎగ్జ్ బయోటిక్ తీస్తామో హస్బెండ్ని ఫ్రెష్ శాంపుల్ ఒకటి వీర్య కణాల శాంపుల్ ప్రొవైడ్ చేయమని అడగడం జరుగుతుంది అలా ప్రొవైడ్ చేసిన శాంపుల్లో బెస్ట్ కణాలను మేము వెతుక్కొని గుడ్లల్లో ఇంజెక్ట్ చేస్తాం కొంతమంది ఆ రోజు టెన్షన్లో ఇచ్చిన ఆ మూడు నాలుగు గంటలు ఎందుకంటే గుడ్లు తీసిన తర్వాత అండి ఎక్కువసేపు బయట ఉంచలేము ఒక నాలుగు గంటల తర్వాత మేము కణాలు ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఆ టైం పీరియడ్ లోపల ప్రెషర్ ఉంటుంది మగవాళ్ళ మీద శాంపుల్ ఇవ్వాలి అని నో ఫ్యూ హస్బెండ్స్ టెన్షన్లో ఇవ్వలేకపోతారు లేదా ఆ ప్రొసీజర్కి ఒక వన్ టూ డేస్ ముందు ఫీవర్ వచ్చింది అర్జెంట్ పని వచ్చి వేరే ప్లేస్కి ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుంది ఆ రోజు సడన్గా శాంపుల్ రాలేదు అంటే హోల్ ట్రీట్మెంట్ మనం ఆల్మోస్ట్ అఫెక్ట్ చేసినట్టు ఉంటుంది నెగిటివ్గా ఈ రీజన్కే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ వెళ్ళే ప్రతి కపుల్ని ముందే వైఫ్కి ట్రీట్మెంట్ జరుగుతున్న సెవెన్ టు ఎయిట్ డేస్ ఆ ఇంజెక్షన్స్ జరుగుతున్న టైంలోనే హస్బెండ్ని వన్ ఆర్ టూ శాంపుల్స్ని ఫ్రీజ్ చేయమని చెప్తాం ఆ రోజు ఆయన రాలేకపోయినా టెన్షన్లో శాంపుల్ ఇవ్వలేకపోయినా లేదా ఇచ్చిన శాంపుల్ క్వాలిటీ అంత బాగాలేకపోయినా ఈ ఫ్రీజ్ చేసుకున్న శాంపుల్ మనకు బ్యాకప్ లాగా లేదా కాంట్రిబ్యూట్ హెల్ప్ చేస్తుంది అంటే ఫ్రెష్ శాంపుల్ క్వాలిటీ బాగాలేదు అంటే దాన్ని కూడా కలిపి మేము మంచి కణాలను వెతుక్కోవడానికి హెల్ప్ ఇస్తుంది సో ఇది ఇంకొక సిచ్యువేషన్ వేర్ శాంపుల్ని ఫ్రీజ్ చేసుకోమని చెప్తాం వీర్య కణాలని నౌ థర్డ్ సిచ్యువేషన్ థర్డ్ సిచువేషన్ హస్బెండ్ ఈ మిడిల్ ఈస్ట్లో చాలా మంది వర్క్ చేస్తుంటారండి మిడిల్ ఈస్ట్ లో దుబాయ్ ఇట్లా వేరే కంట్రీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు వైఫ్ ఏమో ఇక్కడ ఉంటారు వాళ్ళు వచ్చినా కూడా వీసా బేసిస్ మీద పని ఉంది కాబట్టి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు ఒక వన్ వీక్ వస్తారు లేదా వన్ మంత్ వస్తారు పర్ఫెక్ట్గా ఆ టైంలోనే లేడీకి ఇంజెక్షన్స్ ఇచ్చేసి కరెక్ట్గా ఆమెకు పీరియడ్ సెకండ్ డే నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ప్రొసీజర్ అయిపోయి చేసుకోవడం ప్లానింగ్ అనేది వెరీ డిఫికల్ట్ అవుతుంది కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదరకపోవచ్చు అలాంటి సందర్భంలో ఆబ్సెన్స్ ఆఫ్ హస్బెండ్ అంటే హస్బెండ్ ప్రెసెన్స్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయడం కుదురుతుంది అది ఎలా అంటే ఆ హస్బెండ్ ఆ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళవి శాంపుల్స్ ఫ్రీజ్ చేసినట్టయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా వైఫ్కి ట్రీట్మెంట్ ఇక్కడ మనం కంటిన్యూ చేయడానికి కుదురుతుంది సో దిస్ ఇస్ థర్డ్ సిచ్యువేషన్ లాస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి అండి టీసా అంటాం ఎవరికైతే మగవాళ్ళల్లో కణాల శాంపుల్లో జీరో కౌంట్ వచ్చిందో పూర్తిగా వీర్య కణాలు కనిపించట్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే డైరెక్ట్గా బీజంలో సూది వేసి కణాలు దొరుకుతాయేమో అన్న ప్రయత్నం చేస్తాం ఇలా చేసే ప్రయత్నంలో మనకు కణాలు ఎక్కువ దొరకపోవచ్చు కానీ కొన్ని దొరికినా కూడా ఆ కణాలను మనకు ఫ్యూచర్లో వాడక వాడడం కోసము టీసా శాంపుల్ని ఫ్రీజ్ చేస్తాం ఈ ఫ్రీజింగ్ మామూలు సిచ్యువేషన్ కంటే కొంచెం కష్టంగా ఉంటుంది రీజన్ ఇస్ మామూలు సిచ్యువేషన్లో కౌంట్ చాలా బాగుంటుందండి లక్షల్లో కోట్లల్లో ఉంటాయి అందుకని ఫ్రీజ్ చేయడం కూడా శాంపుల్ ఈజియర్గా ఉంటుంది ఈ టీసా శాంపుల్స్ ఏమవుతుందంటే మనకు కొన్ని కణాలు అంటే పది కణాలు ఇరవై కణాలు అట్లా చాలా హ్యాండ్ఫుల్ స్పామ్స్ దొరుకుతాయి అలాంటి స్పర్మ్స్ని మేము స్పర్మ్ వీడి డివైజ్ అని అంటాం చిన్న విట్రిఫికేషన్ డివైస్ సింగిల్ సింగిల్ స్పర్మ్ని కూడా మనము చిన్న డివైజెస్లో విట్రిఫై లేదా ఫ్రీజ్ చేయడానికి కుదురుతుంది సో దిస్ ఈజ్ అ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ అండి వెరీ సెలెక్టివ్ కేసెస్లో వాటి ప్రోస్ కాన్స్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చేయడం జరుగుతుంది సో ఈ నేను చెప్పిన ఈ ఫోర్ టు ఫైవ్ ఇన్స్టెన్సెస్ అన్న ప్లేసెస్లో మేము వీర్య కణాలని ఫ్రీజింగ్ అన్నది అడ్వైజ్ చేయడం చేస్తాం థ్యాంక్ యూ